నేను ఇక్కడ సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. నాకు అసలు మనసు ఉంటేగా? నీతో మాట్లాడడం చాలా కష్టం. అన్ని నువ్వే అనుకుంటే ఎలా? నేను నీతో మాట్లాడను, నోరు మూసుకొని కూర్చుంటాను. మీరే కదా అన్నారు గౌతమ్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని, అందుకే వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళొచ్చాను. శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 విజయ్ గురించేనా నువ్వు ఆలోచిస్తున్నది? లేదత్తయ్యా, నాకు తెలుసమ్మా. ఈ సమయంలో నువ్వు ఆలోచించాల్సింది వాడి గురించి కాదమ్మా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి. వాడు ఇంకా పాత స్నేహాల్ని వదలలేకపోతున్నాడు. ఇలాంటప్పుడు నీ పక్కన కదా ఉండాలి. అసలు అలాంటి వాడికి పిల్లలు ఎందుకో అర్థం కావడం లేదు. అత్తయ్య, దయచేసి అలా అనకండి. విజయ్ చెడిపోతున్నాడు, ఇంటి గురించి పట్టించుకోవడం లేదన్న బాధతో అలా అన్నాను. అంతేగాని పిల్లలు వద్దని కాదు. మీ అబ్బాయి మారతాడత్తయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. పుట్టబోయేవాడిని చూసుకున్న క్షణం నుంచి ఆయనలో మార్పు వస్తుంది. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఈరోజు వాడితో గట్టిగా చెప్తాను, లేదంటే ఈశ్వర్తో చెప్పిస్తాను. ఈ రోజు నుంచి ఇల్లు కదలకూడదని గట్టిగా చెప్పిస్తాను. అత్తయ్యా, బలవంతంగా మనం ఎవరిని మార్చలేం. అయినా కన్న తల్లిలా చూసుకునే మీరున్నారు, హక్కుంది. ఈరోజు నుంచి మీ అబ్బాయి గురించి కాకుండా పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తారు. అమ్మా సుమతి, ఇంటికి వారసుండిస్తుంది అనుకున్నాను. పుట్టబోయేది ఆడపిల్ల అయితే ఇంట్లో లక్ష్మీ దేవలా తిరుగుతుంది అనుకున్నాను. కానీ
ఏదైనా జరుగుతుందనుకోలేదు. సుమతితో పాటు దాని కడుపులో ఉన్న బిడ్డ కూడా మనకు దక్కకుండా పోయింది. నీ గౌతమికి గర్భం వచ్చిందనుకుంటే ఇంతలోనే తన బిడ్డను కన్న తర్వాత చనిపోతుందన్నారు. అసలు అసలు బిడ్డ పుడుతుందో లేదో ఏమైనా సుమతితోనే ఈ ఇంట్లో సంతోషాలన్నీ వెళ్ళిపోయాయిరా. గర్భిణిని చంపడానికి ఆ దుర్మార్గులకి చేతులు ఇలా వచ్చాయిరా. అమ్మాయి సుమతితో పాటు కడుపులో ఉన్న పసిబిడ్డను కూడా చంపుతున్నావు అన్న ఆలోచన కూడా రాలేదేమిట్రా. అమ్మా, సుమతి కడుపులో బిడ్డ. ఏమిట్రా, సుమతి కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందిరా? చనిపోలేదా? బతికే ఉందా? సుమతిని, సుమతి కడుపులో ఉన్న బిడ్డని చంపిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టనం. ముక్కలు ముక్కలుగా నరుకుతాను. జరిగిన ఘోరం జరిగిపోయింది. అవన్నీ పోలీసులు చూసుకుంటారా? ఇప్పుడు మనకి పగలు ప్రతీకారాలు కావురా కావలసింది. అందుకే చెప్తున్నానమ్మా, అన్నయ్యకి పుట్టే బిడ్డ మన ఇంటికి వారసుడవుతాడు. గౌతమికేమి కాదమ్మా. చనిపోయిన వాళ్ళు దేవతలవుతారంటారు. సుమతి మంచి మనసు, ఈ ఇంటికి గౌతమికి రక్ష. అందుకే పుట్టబోయే వాళ్ళెవరైనా సుమతి పేరు కలిసి వచ్చేలా పెట్టాలరా. అలాగే చేద్దామమ్మా. అన్నయ్య, వదిన, గౌతమి ఎవ్వరూ దీన్ని కాదనరా. నువ్వు కూడా బాధపడుతూ కూర్చుంటే మాకు ధైర్యం ఎవరు చెప్తారమ్మా? నోరు జారుతావనుకున్నాను. పెదవి దాటనంత వరకే ప్రాణం విలువ. మా అమ్మతో కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నావి. చనిపోయిన వారి గురించి కాదు,
బతుకున్న వాళ్ళ గురించి ఏడవండి. నువ్వు మీ అమ్మ ఎంత మందిని బాధపెడుతున్నా, నా కన్న కూతుర్ని దూరం చేసి టార్చర్ పెడుతున్నా. ఇంతకంటే ఎక్కువ టార్చర్ అనుభవించాను. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు అన్నావుగా, ఆ పని నువ్వు చేయి. ఇక్కడతో ఆగకపోతే బ్రతుకున్నంతకాలం నువ్వు సుమతిని చంపిన వాళ్ళు ఏడుస్తారు. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. వావ్, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? ఎప్పుడు నువ్వే అందరికీ అండగా నిలబడతావు. అలాంటిది మొదటిసారి ఒక చిన్న ఫేవర్ అడిగావు, అదే ఇల్లు చూడమని. ఫ్రెండ్కి హెల్ప్ చేయడం నా బాధ్యత, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? పద ఇల్లు చూద్దువు కానీ. పద ఏమా, నన్ను గుర్తుపెట్టావా? సారీ అండి. మీరు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో నా చేతుల మీదుగా కప్పు తీసుకున్నావు, మర్చిపోయావమ్మా? జనరల్ అలర్జీ పోటీల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావు, అప్పుడు ఈశ్వర్ నిన్ను తీసుకొచ్చాడు. నేను ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండేవాడిని, అప్పుడు నువ్వు స్టూడెంట్వి, ఈశ్వర్ మాస్టరు. డియో గారు, మీరా? సారీ అండి, మర్చిపోయాను. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. వెళ్ళు, వెళ్ళి ఇల్లు అంతా చూడు. వెళ్ళు. లైఫ్లో ఈ అమ్మాయి చాలా ఉన్నత స్థాయికి వస్తుందనుకున్నాను ఈశ్వర్. అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ బాధ్యత నువ్వు తీసుకున్నావు అన్నప్పుడు ఈ అమ్మాయిని ఐఏఎస్ చేస్తావు అనుకున్నాను. కానీ కాలం చాలా చిత్రమైంది, ఆ అమ్మాయి జీవితమే నీదైంది. అనుకోనివెన్నో జరిగాయి, అనుకున్నది కూడా జరుగుతుంది. డెలివరీ అయ్యాక తన చదువు కంటిన్యూ చేయిస్తాను, తనని ఐఏఎస్ చదివిస్తాను. ఆ శ్రీను ఇల్లరా? ఈశ్వర్ గారు నమస్తే. నమస్తే. వీడు శ్రీను అని మన ఇంట్లోనే పనిచేస్తాడు, చాలా నమ్మకస్తుడు, ఈ రోజు నుంచి మీ దగ్గరే ఉంటాడు. చూడు శ్రీను, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరొచ్చినా గేట్ బయటే ఉంచు. అది నా భార్య అయినా, మా అమ్మైనా, నా తమ్ముడైనా, చివరికి నా చెల్లెల భర్త అయినా సరే, ఎవరిని లోపలికి రానివ్వద్దు. తను ప్రెగ్నెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. ఓకే ఈశ్వర్, నేను ఈవినింగ్ వస్తాను. రే, మీ మిస్సెస్ వాళ్ళకు కూడా మేము ఇక్కడికి వచ్చిన విషయం చెప్పొద్దు. అదేంటి, గౌతమ్కి ఏం కావాలనో చూసుకుంటుందిగా. తనకన్ని నేనే. ఇప్పుడు నీ మిస్సెస్కి తెలిసిందంటే రేపెప్పుడైనా మాటల మధ్య అను ఫోన్ చేసి అడిగితే చెప్పేస్తుంది. గౌతమికి డెలివరీ అయ్యే వరకు మేము ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే, నేను ఈవినింగ్ వస్తాను. గౌతమి, వస్తానమ్మా.
అలాగే చూడు ఇన్ని రోజులు నీకు ఇష్టమైనట్టుగాను ఉండలేకపోయావు ఇక్కడ నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు నీ మనసుకు నచ్చినట్టుగా ఉండు నీ సంతోషం కోసమే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను సరేనా వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు రే నాన్న నువ్వెక్కడే ఉండు ఎక్కడికి ఎలమాకే నేను ఇప్పుడే వచ్చేస్తాను ఏం సుఖం రానాయనా హలో ఒరే 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 ఈ మరుగుదొడ్డిరా ఇక్కడ కూడా నువ్వు నేను నీకు ముందే చెప్పానా నువ్వు చేసిన చెండాల పనులకి నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటానరా ఇది మరీ దారుణంరా ఆఖరికి మరుగుదొడ్డి ముందు నిలబడి చీలను కూడా ఏరుకుంటున్నావు అన్నమాట ఉరే ఓ పని చేయరా చంపేరా నన్ను చంపేరా పేడ వదిలిపోతే నాకు ఆ ఫెసిలిటీ లేదు నువ్వు పోతే నేను పోయినట్టే అందుకు ఉరే పార్కులో శనక్కాయల దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చావు ఈ ప్రయాణం ఇంకెంత దూరం నాన్న అదిగో ఆ కొండని వీపుకు తగిలించుకున్నావుగా అప్పుడే ఏమైంది ఇంకా చాలా చూడాలి నువ్వు ఇంకా చాలా అంటే ఇంకా చాలా అంటే ఇంకెంత నుంచి ఇంకా చూడాలరా నిన్ను అసలు దీనికంతటికి కారణం ఆ వరుదిని చంపేస్తే క్యా బాత్ కర్రా రే పైసే పూజతో గాలి ఏదైతే మేరకు ఏంట్రా హిందీ ఎప్పుడు నేర్చుకున్నావు పైసే దీజే బాయ్ ఏ క్యా హే పైసే దీజే బాత్ కదం అరే క్యా దేఖ్ రే హో పైసే దో బాయ్ ఏక్ రూపయా వన్ రూపీ టాయిలెట్ కే లియే ఏక్ రూపయా లగ్తా ఆప్కో బోలనా एक रुपए दीजिए चिल्लर दीजिए अब चलो ఎంతసేపు ఎంతసేపని టైం చెప్పలేని ఏరియా నాన్నది నేను వెళ్ళాలి ఎల్లరా ఎవరు వద్దన్నారు బ్యాగ్ లెవర్ చూస్తారు నేను చూస్తాను కదరా ఎల్ల రేయ్ లోపల మనిషి పట్టడమే కష్టం మళ్ళీ బ్యాగ్ ఎందుకురా అంటే నా మీద నమ్మకం లేదా డబ్బు మీద నమ్మకం లేదు అమ్మ నా కుమార్ రాజా నీ అబ్బని కార్పన పేపర్లా దించేసావు కదరా అమ్మో ప్రేమ ఉన్న చోట డబ్బు ఉండదు
ఈ ఇంటి దగ్గర అప్పజెప్పేసి ఆళ్ళిచ్చే కోటో రెండు కోట్లో పట్టుకుని అలా తీర్థయాత్ర టైపులో విదేశీ యాత్రలు చేసేస్తే సరి. ఈడ అడ్రస్ అన్న దొరికితే బాగుండు. బాధపడుతూ కూర్చోకపోతే గౌతమి ఈశ్వరి ఎలా ఉన్నారో అని నువ్వే ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. అదేదో మీరు చేయొచ్చు కదా. నేనెలా చేస్తానమ్మా, నువ్వే చెయ్యి. మీరు చేయడానికి ఏంటి? తల్లిని వాడు చేయాలనిపిస్తే వాడే చేస్తాడు. భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి, నేను చేస్తే ఏం బాగుంటుంది? ఆయన ఎక్కడికి వెళ్ళారో మీకు చెప్పకుండానే వెళ్ళారా? నీకే చెప్పలేదంటే నాకెలా చెప్తాడమ్మా? ఆయనకి ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారుగా, ఎన్నిసార్లు చూడలేదు.